నాలుగున్నర సంవత్సరాల కాలంగా నాలుగున్నర సీఎం అవ్వడానికి ముందు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా అతని నోటి నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు. అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సరం ఉండాలి అన్న విషయాన్ని కొన్ని కొన్ని గణాంకాలు, అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకుని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర 148,578 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ, మహిళలు అవమానిస్తున్న తీరు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకునే అక్క చెల్లెమ్మల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 148,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెప్తున్నా. అంటే ఓవరాల్ గా యావరేజ్ చూసుకున్నా సంవత్సరానికి దగ్గర దగ్గర 30,000 to 40,000 వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇది నమోదవుతున్న కేసులు. వీటితోని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏపీ నుంచి తాను అని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ, బాలికల మిస్సింగ్ విషయంలో కానీ 1-2 పొజిషన్ లో మాత్రం డెఫినెట్ గా ఉంచే పరిస్థితి ఈ రోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్ గా చెప్పగలం. ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నిన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. అతనికి వర్షంలోనే మనం వెళ్దాం. ఇదే అక్క చెల్లెమ్మలు, ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్, రాబోయే కాలంలో ఈ రోజు వచ్చేస్తాను పెట్టి బేడ పట్టుకుని, రేపు వచ్చేస్తాను పెట్టి బేడ పట్టుకుని అని చెప్పి పెట్టి బేడ రెడీగా పెట్టుకుని ఏదో ఫ్లైట్లు దొరక ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి, టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు వైజాగ్ లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలనే పరిస్థితి దారుణమైన సిచ్యువేషన్స్. ఈరోజు ఒక 17 ఏళ్ల దళిత బాలిక, ఒరిస్సాకు చెందిన దళిత బాలిక మీద 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. తల్లిదండ్రుల్ని కలవడానికి కనీసం మేము ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించనివ్వరు. ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకసారి 18వ తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని 4th రౌండ్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే, ఆ అమ్మాయి 18వ తారీఖు 19వ తారీఖుల్లో పట్టుకోవలసిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల, వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల 11 మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం, ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా, నా అక్క చెల్లెమ్మలు నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా, దళితురాలు అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్న ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటాదా, ఏదో దొంగలు పడ్డ ఆరులకి కుక్కలు మొరిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమూటంగా తీసుకున్నాను ఈ కేసునని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా? నిజంగా చాలా బాధ అనిపించిందండి. 31వ తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్ లోకి వచ్చినట్టుంది. ఐ థింక్ సో 31 మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. 31 మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది. మరి బయటకు వచ్చి నేను సుమూటంగా తీసుకున్నాను ఈ కేసుని, పోలీసులు చెప్పలేదండి. సుమూటగా ఆ కేసు తీసుకుంటున్నాను అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేసి ఉన్నారు, కేసు ఫైల్ చేసామని చెప్పి చెప్పారు. అది కూడా బయటకి ప్రెస్ కి కూడా ఎక్కడ కూడా బయటకి వాళ్ళు రివీల్ చేయలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి. చెప్పాను కదా అప్పుడే నిద్ర లేచినట్టుంది. చక్కగా పోటర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు నేను ఈ ఇష్యూ మీద సుమూటగా తీసేసుకున్నాను,
సుమోటంగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అని. ఏ ఎందుకు రాకూడదు? 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడ నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా? సిగ్గుందా కమిషన్ కి? సిగ్గుందా ఆవిడకి? కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ ని దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోమ్ కే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో 3.5 నెలల తర్వాత మీ పదవీకాలం అయిపోతుందా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు మార్చేసరికి 3.5 సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీకాలం అయిపోయినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు. దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి చిన్న పిల్ల 11 మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే. ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా పోర్ట్రన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం ప్రెస్ ని కూడా ఎలా చేయలేదు లోపలికి? నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత బాలిక మీద, 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకుని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిసిపి గారికి, డిఎస్పీ గారికి, దిశ డిఎస్పి గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. అంటే ఎందుకు ఎందుకు గోప్యత ఉంచుతున్నారు? ఈ ఒక్క కేసే కాదండి, మేము ఈ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు. ఈరోజు మొన్నే డిసిపి గారు బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడండి ఆయన. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది? అరే మీకు అర్థం కావట్లే, 4.5 సంవత్సరాల కాలంగా ఆడపిల్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మీ గొయ్యి మీరే తోముకున్నారు. ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకుని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తగ్గుతానని ఒక నిదర్శనం. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఒక్క ఓన్లీ 2022లోనే 25,000 నేరాలు జరిగినాయి, 25,503. ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యులు అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా. నేను ఇందాకే చెప్పాను, దగ్గర జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద 148,578 నేరాలు నమోదైనవి. ఇవి రికార్డెడ్ రికార్డు కాని వెన్నున్నాయో అదొకటి ఆలోచించండి. దీంట్లోని ఈ మహిళల మీద జరుగుతున్న నేరాలు నమోదైన కేసుల్లో దేశంలోనే 3 పొజిషన్ లో ఉంది. నేను ఇదే మాట 3 పొజిషన్ లో ఉన్నాననుకోండి వస్తారండి మేధావులందరూ, మేము 1, 2 పొజిషన్ లో లేం కదా అని మాట్లాడతారు. అంతలో తెలివితేటలు ఎలా ఉంటాయంటే బుర్ర నుంచి మోకాళ్ళ నుంచి అరికాల్లో కూడా జారిపోతుంటాయి ఒక్కొక్కసారి, అంత దారుణంగా ఉంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని 30,196 మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. అంటే సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎంత దారుణంగా ఉన్నది అని. గణాంకాలు చూసుకున్నా కూడా కేవలం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 15 నుంచి 19 సంవత్సరాలు అంటే బాలికలు, వీళ్ళు దగ్గర 12.6% గర్భం దాలుస్తున్నారు. అంతవరకు ఎందుకంటే నిన్న ఈరోజు ఉదయం మళ్ళీ పేపర్లో చూసాను 14 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మేనమామ వల్ల అమ్మాయి గర్భం దాల్చింది. అంటే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను డీసీపీ గారిని అడుగుతున్నా, బాబు డీసీపీ గారు నేను 4.5 సంవత్సరాల కాలం నేను వెళ్ళట్లే, కేవలం డిసెంబర్ నెలలో మచ్చుకి ఒక 10 సంఘటనలు మీకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నవంబర్ 26 నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే దగ్గర 40-50 కేసులు నమోదైనవి, 40-50 కేసులు నమోదైనవి. అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 10వ తరగతి జరిగిన అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అఘాయిత్యం ఏలూరులో. నవంబర్ 30 చూసుకుంటే సింగరాయకొండలోని బంగినపల్లిలోని ఆటో డ్రైవర్ ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం. డిసెంబర్ 4 చూసుకుంటే
నంద్యాల బనగాలపల్లిలోని నందకృష్ణ మీ వాలంటీర్ 5,000 చేతగాడు అన్నాడు కదా, 5,000 చేతగాడు చేత సరిపోవట్లేదని ఒక వివాహితను 5 తులాల బంగారంతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఇలాంటి కేసులు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచించండి. కర్లపాలెంలోని వైసీపీకి చెందిన లకర్రావు అనే వ్యక్తి అత్యాచార ఘటన. డిసెంబర్ 13 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేరేపించకపోతే చంపేస్తానని అఖిలని కుర్రుడు బెదిరించడం, అది కూడా ఏలూరు జిల్లాలో. డిసెంబర్ 27 ని మన హుకుంపేటలో డుమ్రిగూడ్ లో ఒక రేప్. డిసెంబర్ 26 ఈస్ట్ గోదావరిలో రంగంపేటలోని వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అగాయిత్యం. డిసెంబర్ 28 ప్రకాశం డిస్టిక్ట్ లో మార్కాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ముసలామె మీద సామూహిక అత్యాచారం. డిసెంబర్ 16 నంద్యాల జిల్లా నందికొట్కూరులో హౌసింగ్ బోర్డులోని రుక్సానా అనే అమ్మాయి మీద మహిళ మీద కత్తితో దాడి. అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఊదలు కొడతా ఉంటే డీసీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి, రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, అందరూ కూడా గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటారని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? మరి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా? దళిత బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా ఆయనకి? అంటే ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం, డీసీపీ గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతానని, మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం. దిశ పోలీస్ స్టేషన్ ని మీరు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఎంపీలు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంతగా మొత్తం అందరూ ముందుకొచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి వెళ్తే మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు ఒకడు బయటకు వచ్చి. అదే రోజు సాయంత్రం ఒక దళిత బాలిక 3 రోజులుగా అత్యాచారానికి గురయ్యి ఆ పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిని పడేస్తే ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు. మీరు ఈ రోజు అత్యాచార ఘటనలు తగ్గిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఆ రోజు అమ్మాయి మీద జరిగిన సంఘటనలో మీరు కనుక ప్రాంప్ట్ గా వ్యవహరించి ఉంటే ఈ రోజుకి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? అదేవిధంగా మీకు చాలా చాలా సందర్భాల్లో చెప్తుంటా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోత వేటు దూరంలోని ఒక భర్త ముందు భర్త కళ్ళెదుట భార్యను అత్యాచారం చేస్తే ఆ వెంకటరెడ్డి అనే ఈడియట్ ని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయింది. వెంకటరెడ్డి అని పట్టుకోలేకపోతున్నారా, మీకు చేత కాక పట్టుకోలేకపోతున్నారా చెప్పాల్సిన బాధ్యత కూడా డీసీపీ గారి మీద ఉంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎందుకండి మాట్లాడితే దిశ 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 అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగులుస్తారు? వాళ్ళు మర్చిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ 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 అంటే ఆ తల్లిదండ్రులకి గర్భశోకం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది. మీకు చేత కాదు, చెయ్యలేరు, వదిలేయండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డిసెంబర్ నెల అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019 డిసెంబర్ నెలలో అసెంబ్లీలో కూర్చొని దిశ చట్టానికి మేము చట్టబద్ధత తీసుకొస్తాము, 21 రోజులు ఉరిశిక్షి విధించేస్తామంటే ఒక్కొక్కరు చప్పట్లు కొట్టారు. ఎస్, ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా అదే జరిగితే కనుక బొకే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నాను నేనైతే. అదే విషయంలోని జగన్ కన్నా గన్ కన్నా ముందు జగన్ వచ్చేస్తాడని చెప్పి ప్రాస గురించి సినిమా డైలాగులు జబర్దస్త్ డైలాగులు కొట్టని వీళ్ళందరూ ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని కేసులు నమోదవుతా ఉంటే, ఇంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇంతమంది ఆడబిడ్డలు హత్య చేస్తా ఉంటే, ఇంతమంది మైనర్ బాలికలు మిస్ అవుతా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది నీ ఆడబిడ్డలు నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా, నీ అక్క చెల్లెములని నీ ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని నువ్వు ఒక సీఎంగా అర్హుడువా?